ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచేశాడు రాజమౌళి. ఇప్పటికే పాన్ ఇండియా మూవీపై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన రోర్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ మేకింగ్ వీడియో అయితే సోషల్ మీడియాలో రికార్డుల స్థాయిలో వ్యూస్ను రాబట్టి దుమ్ము రేపింది. ఇక ఈ సినిమాను అనుకున్నట్టుగానే అక్టోబర్ 13 విడుదల చేయనట్లు చిత్ర యూనిట్ పలుమార్లు కన్ఫర్మ్ చేశారు. ఈలోగా ఈ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు మూవీ టీం. ఇక ఇప్పటికే వాటికి సంబంధించిన పనులు కూడా మొదలైపోయాయి. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ బుల్లితెరపై హోస్ట్ చేయబోయే ఎవరు మీలో కోటేశ్వరు అనే షోకి మొదల గెస్ట్గా రామ్ చరణ్ రాబోతున్నాడు. ఇది కూడా సినిమా ప్రమోషన్స్ బాగానే చేయబోతున్న సమాచారం. ఇక మరోవైపు ఆలోపు మిగతా నటీనటులతో పలు ఇంటర్వ్యూలు టీవీ షోలతో తమ సినిమాను ఫుల్గా ప్రమోషన్ చేసుకోవాలని భావిస్తున్నారు రాజమౌళి. ఇక ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ని చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి అతి త్వరలోనే మరో సర్ప్రైజ్ని ప్రేక్షకులు అందించేందుకు జక్కన సిద్ధమైనట్టు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్కు సంబంధించి బిహైండ్ ద సీన్స్ అనే పేరుతో త్వరలోనే ఒక డాక్యుమెంటరీని విడుదల చేయబోతున్నారట. అంతేకాదు దీన్ని ప్రముఖ ఓటీటీలో విడుదల చేయబోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయట. ఇక ట్రిపుల్ ఆర్ కనుక విడుదలైతే ఎన్టీఆర్ రామ్ చరణ్లు పాన్ ఇండియా స్టార్లుగా మారిపోవడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. అందుకు ఈ సినిమా కోసం వాళ్ళు పడిన కష్టమే దానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఇక సినిమా విడుదలకు నెల రోజుల ముందుండే ప్రమోషన్ వీడియోలు, యూట్యూబ్ ఇంటర్వ్యూలు, టీవీ షోలతో ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ ఓ రేంజ్లో ప్లాన్ చేశాడు రాజమౌళి. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.